టేకమట్లా మండలం గుమ్మడివెల్లి గ్రామంలో వృద్ధ దంపతులు పడుతున్న కష్టాలపై ఆర్బి న్యూస్ ప్రసారం చేసిన చివరి దశలో దుర్భర జీవితం అనే కథనానికి స్పందన లభించింది. జీవితం చివరి దశలో ఎలాంటి సహకారం లేక ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఇల్లందుల చంద్రయ్య ఎల్లమ్మల జీవితం గురించి ఆర్బి న్యూస్ శనివారం ప్రత్యేక కథనం ప్రసారం చేసిన విషయం తెలిసిందే. చివరి దశలో దుర్భర జీవితం అనే కథనానికి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా స్పందించారు. వృద్ధ దంపతుల వివరాలు తెలుసుకుని సోమవారం జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డీపీఓ సోమవారం గుమ్మడివెల్లి గ్రామంలో పర్యటించి వృద్ధ దంపతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మల్లారెడ్డి ఇల్లందుల చంద్రయ్య ఎల్లమ్మలకు 50 కిలోల బియ్యం కొంత నగదును అందించారు. 2 వీల్ చైర్లను వీరికి అందించనున్నట్లు డీపీఓ ఆశలత తెలిపారు. వీళ్లకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని తెలిపారు. ముసలి దంపతుల సమస్యలను కలెక్టర్కు తెలియజేసి డబుల్ బెడ్రూమ్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఆర్బి న్యూస్ వారి యొక్క వీడియోకి స్పందించి కలెక్టర్ గారు నన్ను ఈరోజు ఇక్కడికి ఎంక్వైరీ కొరకు పంపించడం జరిగింది. నేను టేకమట్ల గుమ్మలపల్లిలో నేను ఈరోజు వీళ్ళ ఇల్లెందుల చంద్రయ్య గారు అండ్ ఎల్లమ్మ గారి ఇల్లుని సందర్శించాను. వారి కథనంలో ఏదైతే చూపించారో అది కరెక్ట్గా ఉంది. ఇక్కడ వీళ్ళు ఉండడానికి కూడా గృహం లేదు. మామూలుగా టార్పాలు వేసుకున్నటువంటి ఇల్లుంది. లోపల కూడా అన్ని పందికొక్కులు తవ్వి ఉన్నాయి. వాళ్ళకి పడుకోవడానికి మంచం కూడా లేదు. ఏదో బొంగులతో చేసిన చిన్న చిన్న ఒక 2 ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళ ఇద్దరికి కూడా 3 ఆడపిల్లలే. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పంపించారు. వాళ్ళు కూడా వీళ్ళకి వచ్చి చూసుకుని చేసేంత పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు కూడా బీదరికంలోనే ఉన్నారు. వీళ్ళకు లెట్రిన్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అమ్మకు 2 కాళ్ళు 10 సంవత్సరాల క్రితమే 2 కాళ్ళు కూడా పడిపోయాయి. ఎందుకంటే తనకు లోపల ఏవైతే పందికొక్కులు గుంటలు చేశాయో గుంటలు పడిపోయి భయపడిందట ఆమె. అందుకని 2 కాళ్ళు పడిపోయాయి. అప్పటి నుంచి తను బిహేవియర్ కూడా కొంచెం మారిపోయింది. కాబట్టి వీళ్ళకి లెట్రిన్ అర్జెంటుగా లెట్రిన్ ఒకటి కంపల్సరీ కట్టించాలని ఒకటి రికమెండ్ మేము చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా వెస్టర్న్దే కట్టించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళకు ఇంట్లో వంట చేసుకోవడానికి వంట పాత్రలు కూడా లేవు. చేసుకునే వయసులో కూడా వాళ్ళు లేరు. కాబట్టి కరెక్ట్ గారికి మేము ఒక రిక్వైర్మెంట్ పెట్టాలనుకుంటున్నాము. ఏంటంటే మిడ్ డే మీల్స్లో మధ్యాహ్నం భోజనంలో వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తే భోజనం పెట్టిస్తే సాయంత్రం పూట నైట్ వీళ్ళంతా కూడా చేసుకుంటామని చెప్తున్నారు. ఊర్లో వాళ్ళు చూసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒకవేళ వాళ్ళు వంట చేసుకుంటామంటే ఇప్పటి వరకు 12 కేజీలు వేస్తున్నారు. కానీ 12 కేజీలు కాకుండా కొంచెం ఎక్కువ అంత్యోదయ కార్డుకి ఎన్ని ఇచ్చేవారో అన్ని బియ్యం ఇప్పిస్తే కూడా వాళ్ళు కొంచెం బ్రతకడానికి అవకాశం ఉంటుందనేది అనుకుంటున్నారు. తక్షణ సహాయం చర్యలుగా మన ఎంపీపీ గారు ఒక 1/2 బ్యాగ్ రైస్ ఇవ్వడం జరిగింది. ఒక 1000 రూపాయలు కూరగాయలు చేతులు కలిసి కింద 1000 రూపాయలు ఇచ్చారు తక్షణ చర్యగా. మేము కూడా రేగుండలో వీల్ చైర్స్ ఉన్నాయి 2. ఆ వీల్ చైర్స్ కూడా తెప్పించి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము. దీన్ని బట్టి కలెక్టర్ గారికి మేము ఈ యొక్క రిపోర్ట్స్ సారి సబ్మిట్ చేస్తాం. ప్రజా సమస్యలను వెలికి తీసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఆర్బి యాజమాన్యానికి సిబ్బందికి గుమ్మడివెల్లి సర్పంచ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బి న్యూస్ నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఇల్లందుల చంద్రయ్య, ఇల్లందుల ఇల్లమ్మ దంపతుల యొక్క జీవిత గాథ అనేది ఏ విధంగా ఉన్నదనేది మేము గత 2 రోజుల క్రితము ఆర్బి న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ ఆర్బి న్యూస్ ద్వారా తెలియజేసినటువంటి విషయాన్ని కలెక్టర్ గారు గుర్తించి వెంటనే స్పందించి డీపీఓ గారిని మా గ్రామానికి పంపేయడం జరిగింది. డీపీఓ గారు కూడా ఇల్లందుల చంద్రయ్య, ఇల్లందుల ఇల్లమ్మ వృద్ధదంపుల దగ్గరికి వచ్చి వారి గృహాన్ని, వారు ఉన్నటువంటి పరిస్థితిని, వాళ్ళ దీనస్థితిని చూసి చెలించి వారికి ఏవేవైతే అవసరం ఉన్నదో, వారికి ఏటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటి కూడా వారు రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ రికార్డు ప్రకారం ఆ సమస్యలన్నింటి కూడా తప్పకుండా పూర్తి చేస్తామని కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల్ని ఆర్బి న్యూస్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఈ సమస్యల ద్వారా ఉన్నటువంటి ప్రజలకు కూడా మరి ఇంకెంతోమంది ప్రజలు ఇట్లాంటి సమస్యల్లో ఉన్నారు వారిని కూడా మళ్ళీ ఇదే విధంగా ఆర్బి న్యూస్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి వారి సమస్యల్ని తీర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని,
ఇప్పుడు వీళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపినటువంటి ఆర్బినియస్ యాజమాన్యానికి, అదే విధంగా టేక్మట్ల మండలం నుంచి వచ్చినటువంటి ఆర్బినియస్ తిరుపతన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకెన్నో సమస్యల మీద మీ కథనాలు ఇవన్నీ కూడా ప్రజానీకానికి ప్రభుత్వాలకు తెలియజేస్తూ మీరు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ. గ్రామంలో ఇల్లందుల చంద్రయ్య, ఇల్లందుల ఎల్లమ్మ అనే వృద్ధ దంపతుల గురించి ఆర్బీ న్యూస్లో 2 రోజుల క్రితం మేము రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ వెంటనే స్పందించి డిపో మేడం గారిని పంపించడం జరిగింది. మేడం గారు వచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, వారు ఉన్న స్థితిని, వారి ఇంట్లో ఉన్న పరిస్థితిని చూడడం జరిగింది. వారికి ఉన్న ఇల్లు సగం వరకు కంప్లీట్ అయింది. దాన్ని చూసి దానికి కావాల్సిన మిగతా సహాయాన్ని అందించాలని వారు రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే వారికి బయటికి వెళ్ళడానికి మలమూత్ర విసర్జనకి లాట్రిన్ కూడా లేనందున వాళ్ళకి వెస్టర్న్ లాట్రిన్ కట్టడానికి శాంక్షన్ రాసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఉన్న మా లోకల్లో ఉన్న ఏపీటీసీ ఎంపీపీ గారు 50 కిలోల బియ్యం అందించడం జరిగింది. ఎంపీపీ గారు కూరగాయల ఖర్చుల కోసం 1000 రూపాయల తక్షణ సహాయం అందించడం జరిగింది. ఇలాంటి ఇంకా ఎంతోమంది వృద్ధ దంపతులైనా, ఎలాంటి ఆశ్రయం లేని వారైనా చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని ఇంకా గుర్తించి ఆర్బీ న్యూస్ వాళ్ళు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. వీళ్ళ దయనీయ పరిస్థితి గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినందుకు ఆర్బీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా మండలిలో ఉన్న తిరుపతన్న గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.